హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ప్రతి పండగకి కూడా కొబ్బరికాయను కొడుతూ ఉంటాం కదా, అలా పచ్చి కొబ్బరితో పచ్చడి కూడా చేసుకోవచ్చు. కొబ్బరితో ఎప్పుడు పచ్చడే కాకుండా ఇలా ఒకసారి కొబ్బరి బెల్లం లడ్డూలు చేసి చూడండి, చాలా బాగుంటాయి. కొబ్బరి లడ్డూల కోసము పచ్చి కొబ్బరిని తురిమి తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇక్కడ నాకు కొబ్బరి తురుము 2 కప్పులు అయింది. దానికోసం నేను 1 కప్పు బెల్లంను తురిమి తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుతూ బెల్లం కరిగిన తర్వాత తీగ పక్కన వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బెల్లంలో కనుక ఏమైనా నార అలా వస్తే వడకట్టుకోవచ్చు. ఇందులో అయితే ఏం లేదండి. ఇలా బెల్లం తీగ పక్కన వచ్చిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అలాగే ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనము ముందుగా తురుపెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత కొబ్బరి పాకం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ కొబ్బరి అంతా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం స్టవ్ ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలంటే కొద్దిగా ఉండను తీసుకొని చేత్తో ఇలా చేసి చూస్తే లడ్డూలా తయారైంది అనుకోండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో లడ్డూలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న కొబ్బరి లడ్డూలను 10 నుండి 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి ఈ లడ్డూలు. చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బెల్లం లడ్డూలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.